హుజూరాబాద్ కాంగ్రెస్ మీటింగ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంపించిండు, ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్లు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డి ఇచ్చిండు. ఈ గాడిద గుడ్డి ఇచ్చినందుకు గుండు అరగుండకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయమాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించారు. నేను అడుగుతున్నా తెలంగాణ వేద బ్రాహ్మణులను, ఇక్కడికి వచ్చిన పెద్దలను, ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవరుల మీద మనం చల్లుతాం. అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఊరూర ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా, బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉండే హిందువులు, హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి. రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు. ఎవరు కాదా, మనందరం రాముడి భక్తులం కాదా, శ్రీరామనవమి చేయలేదా, హనుమాన్ జయంతి చేయలేదా, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు, వినాయక చవితిలు చేయలేదా, బతుకమ్మలు ఆడలేదా, బోనం కుండలు ఎత్తలేదా? అంతెందుకు మా సోదరులకు గుర్తు చేయదలుచుకున్న గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మకు కోడి కొయ్యలేదా, కళ్ళు కొయ్యలేదా? మనం కాదా హిందువులం? మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో హిందువులు ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం, కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము. అందుకే నేను చెప్పిన స్పష్టంగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. గుండు అరగుండులాగా బజార్ల పోర్తి, బస్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళే కాదు, వారసత్వంగా మనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు దేశభక్తిని వాళ్ళ నుంచి పుణికిపుచ్చుకోవడమే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ ఈ దేశంలో కవ్వంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు, డాక్టర్లైనా ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు, లాయర్లైనా అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు, ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే, పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయినా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్. ఇవాళ ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాలు లెక్కగట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు. వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి
బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వు అని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి, బీసీ సప్లాన్ తేవాలి, బీసీ రిజర్వేషన్లు మెయిన్ తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఇంకొక పక్కన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద, ఈ దేశ ప్రధానమంత్రి మీద, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు, చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. అందుకే మీరు ఈస్ బార్ చార్సవ్ పార్ అంటున్నాడు. ఎందుకయా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3 ఇంట్లో 2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, 3 తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జిఎస్టి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి, 27% నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది. ఎందుకు బీజేపీ బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపో మన గడ్డ మీద కాలు పెడుతుండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు. ఈ దేశం ఉన్నది, ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలనా బీజేపీ ఓడాలనా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు, మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను 2-3 టీవీలలో మాట్లాడినా, 2-3 వేదికల మీద నుంచి చెప్పిన. ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. నేను అడుగుతున్నా, నేను చెప్పదలుచుకున్నా, అయ్యా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి, 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు, ఇదే విధంగా